ఈరోజొక్కటే ఈ రుణమైల కార్యక్రమంలో 145 కోట్ల రుణాలను 82745 మంది లబ్ధిదారులకు ఒకే వేదిక నుండి అందించడం చాలా సంతోషం అని చెప్పి కూడా మీ అందరికీ కూడా నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇందులో చాలా మంది కరోనా దెబ్బకు అతలాకుతలమైన వీధి వ్యాపారులు ఉన్నారు. కరోనా దెబ్బకు దెబ్బతిన్న చిన్న మధ్యతరగతి సూక్ష్మ రంగ పారిశ్రామికవేత్తలు ఎంఎస్ఎంఈ పారిశ్రామికవేత్తలు ఉన్నారు. మహిళా సంఘాలు పట్టణ మహిళా సంఘాలు మరి మీరు దాదాపు వీరు కూడా 2100 మహిళా సంఘాలు అందులో మా చెల్లెమ్మలు దాదాపుగా ఒక్కో సంఘంలో 15 మంది అనుకుంటే దాదాపు 30,000 మంది వాళ్ళు ఆ రకంగా మొత్తం వివిధ శాఖలకు సంబంధించిన లబ్ధిదారులు 82745 మంది లబ్ధిదారులు 145 కోట్ల 24 లక్షల రూపాయల రుణాలను ఈ వేదిక నుంచి గౌరవ మంత్రి గారు ఇంకా ఇతర పెద్దల సమక్షంలో పంపిణీ చేసుకుంటా ఉన్నాం. గౌరవనీయులు శ్రీనివాస్ గౌడ్ గారు ఈరోజు ఉదయం నుంచి పెట్టిన కార్యక్రమాలు చూసుకుంటూ వస్తే ఉదయం బ్రహ్మాండంగా భారతదేశంలోనే అతిపెద్ద అర్బన్ ఎకో పార్కును ఈరోజు 2087 ఎకరాల్లో పాలమూరులో మనం ప్రారంభించుకున్నాం. తర్వాత నేను చాలాసార్లు వచ్చాను పాలమూరు పట్టణానికి. జడ్చర్ల నుంచి నేషనల్ హైవే దిగి లోపలికి మలగంగానే ఎప్పుడూ ఆ డబల్ రోడ్ ఒకటే ఉండేది. కానీ ఈరోజు బ్రహ్మాండంగా 4 లేన్ల రహదారి లాక్డౌన్ పీరియడ్లో చాలా సమర్థవంతంగా లాక్డౌన్ కాలాన్ని కూడా వినియోగించుకొని శరవేగంగా జాతీయ రహదారి విస్తరణ కార్యక్రమాలను కూడా చేసుకుంటా ఉన్నాం. బైపాస్ రోడ్డు నాకు బాగా గుర్తుంది. ఆనాడు 2 ఏళ్ల కిందటనో 1.5 సంవత్సరాల కిందటనో నేను కూడా ఆ రోజు ఆ భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్నాను. ఈరోజు ఆ బైపాస్ రోడ్డు కూడా ఒక 5 కిలోమీటర్ల మేరకు బ్రహ్మాండంగా పూర్తయింది. చాలా సంతోషం. చిరు వ్యాపారులు తోపుడు బండ్ల మీద వ్యాపారం చేసుకునే వాళ్ళు, రోడ్డు పక్కన ఫుట్పాత్ మీద పనిచేసుకునే వాళ్ళు, వాళ్ళందరి బాధ గమనించి గతంలోనే మంత్రి గారు నేను ఒక కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు అన్నాం, మనం వీళ్ళందరికీ స్ట్రీట్ వెండింగ్ జోన్స్ ఏర్పాటు చేయాలి, ఈ వ్యాపారులు రోడ్ల మీద ఇట్లుండడం అనేది పట్టణానికి మంచిది కాదు, మనకు మంచిది కాదు, వారికి మంచిది కాదు, వారు గౌరవప్రదంగా వ్యాపారం చేసుకునే పరిస్థితి ఉండాలి అంటే ఈరోజు చాలా సంతోషం. ఒక 250 మంది వీధి వ్యాపారులకు తోపుడు బండ్ల మీద వీధిలో వ్యాపారం చేసుకునే వాళ్లకు స్ట్రీట్ వెండింగ్ జోన్స్ నిర్మాణం చేసి వాటికి ఈరోజు వారిని కేటాయించడం జరిగింది. 660 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, 40 కోట్ల ఖర్చు ప్రభుత్వానికి కావచ్చు, కానీ మార్కెట్ విలువ చూస్తే దాదాపు 200 కోట్లు ఉంటుంది. అట్లాంటి 660 ఇండ్లను పేదవారికి అక్కడ అందించడం జరిగింది. దాని తర్వాత ఇక్కడికి వచ్చి ఒక 145 కోట్ల రూపాయలు పట్టణంలోని పేదలకు, మహిళా సంఘాలకు, చిన్న మధ్యతరగతి సూక్ష్మ పారిశ్రామికవేత్తలకు. ఈ ఒకటే రోజు మీరు గమనించినట్టయితే 100 కోట్ల కార్యక్రమాలు ఒక్క రోజులోనే జరుగుతూ ఉన్నాయి. ఈరోజు మీరు గౌరవనీయులు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో ఒకవైపు కరోనా సంక్షోభంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కొంత ఇబ్బందుల పాలైనప్పటికీ ముఖ్యమంత్రి గారి ఆలోచన ఒకటే, ఎట్టి పరిస్థితుల్లో పేద వర్గాలకు సంబంధించిన సంక్షేమ కార్యక్రమాలు, రైతులకు సంబంధించిన సంక్షేమ కార్యక్రమాలు, మహిళలకు సంబంధించిన సంక్షేమ కార్యక్రమాలు ఏ ఒక్కటి ఆగడానికి వీల్లేదు అనే బలమైన సంకల్పంతో, ఒక దృఢమైన దీక్షతో ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. అందుకే ఇంతటి కష్టకాలంలో కూడా ఒకటే ఒక్కరోజు 55 లక్షల రైతు కుటుంబాలకు 7,000 కోట్ల పైచిల్కు రూపాయలు రైతు బంధు రూపంలో వారి అకౌంట్లో జమ చేసింది కూడా కేసీఆర్ గారి ప్రభుత్వం అనే మాట మీకు గుర్తు చేస్తా ఉన్నా. అసలు రైతు బంధు లాంటి పథకాన్ని భారతదేశంలో 70 ఏళ్లలో ఎంతో మంది ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు ఎంతమంది పనిచేసినా చివరికి ఒక రైతు బిడ్డ, ఒక రైతు కేసీఆర్ గారి రూపంలో ముఖ్యమంత్రి అయితే మరి ఆ రైతు విలువ, రైతు యొక్క గొప్పదనం తెలిసిన వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నారు. కాబట్టి రైతు బంధు లాంటి పథకం తెలంగాణలో మొదలొచ్చింది. ఇది చూసిన తర్వాత దాదాపు 7, 8, 10 రాష్ట్రాల్లో వాళ్ళు కూడా నకలు కొట్టడం మొదలుపెట్టినారు. ఆఖరి కేంద్ర ప్రభుత్వం కూడా మన రైతు బంధునే నకలు కొట్టి పీఎం కిసాన్ అనే ప్రోగ్రాం పెట్టి వాళ్ళు కూడా వాళ్ళ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. భారతదేశంలో మనం తీసుకున్న ప్రతి కార్యక్రమం ఒక ఆదర్శవంతమైన కార్యక్రమంగా ఈరోజు గుర్తించబడతా ఉన్నది. దేశంలో ఎక్కడా లేదు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల స్కీమ్. ఒక్క తెలంగాణలో 18,000 కోట్ల రూపాయలతో 282,000 ఇండ్లు కడతా ఉన్నాం. దేశంలోని మిగతా అన్ని రాష్ట్రాల యొక్క హౌసింగ్ బడ్జెట్ చూసినా 18,000 కోట్లు లేదు. వారు ఒకవేళ ఇల్లు ఇచ్చినా అందులో లోన్ కట్టాలి, సొంత డబ్బులు వేసుకోవాలి, గవర్నమెంట్ కూడా కొంత సాయం చేస్తుంది. కానీ తెలంగాణ అట్లా కాదు. మొత్తానికి మొత్తంగా పేదవాడికి సంబంధించిన ఏ కార్యక్రమమైనా రైతు బంధు కావచ్చు, ఇల్లు కావచ్చు, ఆసరా పెన్షన్ కావచ్చు,
కళ్యాణ లక్ష్మి కావచ్చు, ఇంకా ఏ కార్యక్రమం తీసుకున్నా కేసీఆర్ కిట్ కావచ్చు, ఇంకా వందల కార్యక్రమాలు ఉన్నాయి. ఏ కార్యక్రమం తీసుకున్నా పేదవాడి జేబులో నేరుగా డబ్బులు పడేటట్టుగా, మధ్య దళారీ వ్యవస్థ లేకుండా, రూపాయి లంచం ఇచ్చే అవసరం లేకుండా అత్యంత పారదర్శకంగా కార్యక్రమాలు జరుగుతున్న మాట వాస్తవం అని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మరి కరోనా విలయానికి, కరోనా దెబ్బకు ఈరోజు రాష్ట్రంలోని చిన్న మధ్య తరహా సూక్ష్మ పరిశ్రమలు ఎన్నో ఇబ్బందుల పాలవుతా ఉన్నాయి. వారందరికీ ఈరోజు అత్యంత తక్కువ వడ్డీతో, కేవలం 7% వడ్డీతో ఈరోజు బ్రహ్మాండంగా మనం లోన్లు ఇచ్చుకుంటా ఉన్నాం. చిరు వ్యాపారులకు 10,000 రూపాయల చొప్పున ఈరోజు దాదాపుగా మహబూబ్ నగర్ లో, బాదేపల్లిలో బూత్పూర్ పురపాలక సంఘానికి సంబంధించి దాదాపు 2,500 మందికి 10,000 రూపాయల చొప్పున వారికి కూడా లోన్లు ఇచ్చుకుంటా ఉన్నాం. అతి స్వల్ప వడ్డీతో, 6% వడ్డీతో వారికి కూడా ఇచ్చుకుంటా ఉన్నాం. ఈ రకంగా ఎన్నో రకాల కార్యక్రమాలు చేస్తూ ముందుకు పోతా ఉన్నాం. నా విజ్ఞప్తి మీ అందరితో కూడా ఒకటే, గౌరవ మంత్రి గారితో కానీ, గౌరవ శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, శాసన మండలి సభ్యులు ఎవరైతే వేదిక మీద ఉన్నారో వారందరితో కూడా నాది ఒకటే విజ్ఞప్తి. ముఖ్యమంత్రి గారు ఒకనాడు పాలమూరు పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడే తెలంగాణ రాష్ట్రాన్ని మనం సాధించుకున్నాం. ఆ పాలమూరుకి ముఖ్యమంత్రి గారికి ఎంతో కమిట్మెంట్ ఉంది ఆ పాలమూరు డెవలప్మెంట్ పట్ల. కాబట్టే ఈరోజు మొట్టమొదటి మెడికల్ కాలేజ్ రాష్ట్రంలో ప్రభుత్వ వైద్య రంగంలో ఎక్కడ మంజూరైంది అంటే ఆనాడు లక్ష్మారెడ్డి గారి నేతృత్వంలో, శ్రీనివాస్ గౌడ్ గారి నేతృత్వంలో ఇదే మహబూబ్ నగర్ లో మంజూరైంది. ఈరోజు ఆ కళాశాలను ప్రారంభించుకున్నామని చెప్పి కూడా 450 కోట్ల రూపాయలతో ప్రారంభించుకున్నామనే విషయాన్ని కూడా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఇదే మహబూబ్ నగర్ లో ఒకనాడు వలసల జిల్లాగా పేరుపడ్డ మహబూబ్ నగర్ లో ఈరోజు పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కానీ, నిన్న ముఖ్యమంత్రి గారితో కల్వకృతి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకి సంబంధించిన సమీక్షలో కానీ ఆయన పట్టుదలలో ఒకటే, సాగుకు యోగ్యంగా ఉండే ప్రతి ఎకరా భూమిని నీళ్ళు అందించాలి. అది పాలమూరు ఎత్తిపోతల పథకమా, కల్వకృతి ఎత్తిపోతల పథకమా, జూరాల కిందనా, తుమ్మిళ్ల కిందనా, ఇంకొక పథకం కిందనా అన్నది ఇది ఇష్యూ కాదు. ఎట్టి పరిస్థితుల్లో ప్రతి ఎకరానికి నీళ్ళు అందించాలనే ఒక దృఢమైన సంకల్పంతో ముఖ్యమంత్రి గారు ముందుకు పోతున్న నేపథ్యంలో జిల్లాలోని గౌరవ శాసనసభ్యులు, జిల్లాలోని గౌరవ శాసన మండలి సభ్యులు, మంత్రివర్యులు అందరం కూడా కలిసికట్టుగా రాబోయే 3.5-4 ఏళ్ల పాటు ఏ ఎన్నికలు లేవు, పంచాయతీ ఎన్నికలు లేవు, మున్సిపల్ ఎన్నికలు లేవు, పార్లమెంటు అసెంబ్లీ ఏ ఎన్నికలు కూడా లేవు. అవతల వాళ్ళు మాట్లాడుతూనే ఉంటారు, ప్రతిపక్షాలు పని లేక నోరు బారేసుకుంటా ఉన్నాయి. చేయడానికి చెప్పడానికి విషయం లేదు, చేయడానికి ధర్నాలు లేవు, కార్యక్రమాలు లేవు. కాబట్టి నోటికొచ్చినట్టు ఏదో ఒకటి మాట్లాడుతూ ఉన్నారు. కానీ వారి తిట్లను విమర్శలను ఆశీర్వాదంగా తీసుకుందాం. ఈ వెనకబడ్డ పాలమూరు జిల్లాను భవిష్యత్తులో మొత్తం తెలంగాణలోనే అగ్రశ్రేణి అగ్రగామి జిల్లాగా మార్చేందుకు అందరం కలిసికట్టుగా పనిచేద్దాం. ఎందుకంటే 14 సీట్లకు గాను 13 శాసనసభ స్థానాలను కేసీఆర్ గారి నాయకత్వంలో టీఆర్ఎస్ పార్టీ కట్టబెట్టినారు. 2కి 2 పార్లమెంట్ స్థానాలను బ్రహ్మాండమైన మెజారిటీతో ప్రజలు మనకే కట్టబెట్టినారు. ఇంతటి అఖండమైన విజయాలను, ఇంతటి అఖండమైన ఎన్నో గుర్తింపును, ఎన్నో రకాలుగా ఆశీర్వాదాన్ని ప్రజలు మనకిస్తున్నప్పుడు ఈ 3-3.5 ఏళ్ల పాటు ఎక్కడికక్కడ ముఖ్యంగా ఇట్లాంటి కరోనా లాంటి విపత్తుల్లో ప్రజలకు అండగా ఉంటూ ముందుకు పోదాం. ఇంకా ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి. ఇప్పుడు శ్రీనివాస్ గౌడ్ గారు చెప్తా ఉన్నారు, ఉద్దండాపూర్ రిజర్వాయర్ కానీ, కరివేన రిజర్వాయర్ కానీ, ఇంకా మన జిల్లాలోని పట్టణాలను బాగు చేసుకునే విషయంలో కానీ అన్నింటి విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధతో పనిచేయవలసిన అవసరం ఉంది. కొత్త జిల్లాలు ఏర్పాటైనాయి, నార్ కర్నూలు కానీ, గద్వాల కానీ, వనపర్తి కానీ, నారాయణపేట కానీ కొత్త జిల్లాలుగా ఏర్పడ్డాయి, కొత్త జిల్లా కేంద్రాలుగా ఏర్పడ్డాయి. గౌరవ శాసనసభ్యులు ఎప్పటికప్పుడు అడుగుతా ఉన్నారు, అన్న మన పట్టణాలను, జిల్లా కేంద్రాలనే పట్టణాలను బ్రహ్మాండంగా చేసుకోవాలంటా ఉన్నారు. తప్పకుండా చేసుకుందామని చెప్పి కూడా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అదే కోణంలో ఒకవైపు వ్యవసాయాన్ని, పల్లె ప్రగతిని, ఇంకోవైపు పట్టణ ప్రగతిని జోడెద్దుల మాదిరిగా కలిసికట్టుగా ముందుకు తీసుకొని పోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఈ 3-3.5 ఏళ్లలో పాలమూరు ప్రజలిచ్చిన తీర్పుకు అనుగుణంగా, పాలమూరు మనకిచ్చిన ఆశీర్వాదానికి అనుగుణంగా బ్రహ్మాండంగా అభివృద్ధిని, సంక్షేమాన్ని జోడెద్దుల మాదిరిగా కలగలిపి ముందుకు తీసుకొని పోదాం. ప్రత్యర్థులు ఎన్ని విమర్శలు చేసినా, ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసి మన ప్రాజెక్టులను ఆపే ప్రయత్నం చేసినా వాటన్నిటినీ ఛేదించడానికి మన నాయకుడు, పెద్దలు కేసీఆర్ గారు మనకున్నారు. మనం ఎక్కడి వాళ్ళం అక్కడ క్షేత్రస్థాయిలో సంకల్ప బలంతో ముందుకు పోదాం, ప్రజా సంక్షేమమే ముందుకు ధ్యేయంగా ముందుకు పోదాం. ఈ రకంగా పెద్ద ఎత్తున పేదవారిని ఆదుకునే కార్యక్రమాల్లో నిమగ్నం అవుదాం. రాబోయే 3-3.5 ఏళ్ల పాటు ఇప్పుడు ఏ ఎన్నికలు లేదు, ఏ ఎన్నికలు లేకపోయినా మీకు తెలుసు గతంలో ప్రభుత్వాలు ఎట్లా పనిచేసేదో. మంత్రులు, శాసనసభ్యులు ఇంతమంది ఒక వేదిక మీద ఎప్పుడొచ్చేది గతంలో? ఎన్నికలకు ముందు మాత్రమే వచ్చేది.
కానీ ఈ ప్రభుత్వంలో కేసీఆర్ గారి నాయకత్వంలో అట్లా కాదు. ఇంకా నాలుగేళ్లు ఎన్నికలకున్నా ఈ రోజు నుంచి కూడా ఎప్పటికప్పుడు ప్రజా సంక్షేమ కార్యక్రమాల్లో అభివృద్ధి కార్యక్రమాల్లో ఎక్కడి వాళ్ళం అక్కడ నిమగ్నమవుతా ఉన్నాం. భవిష్యత్తులో కూడా ఇదే దూకుడు ఇదే ఒరవడి కొనసాగిస్తూ ప్రస్తుతం పాలమూరు పట్టణ రూపురేఖలు మార్చే ప్రయత్నం ఎట్లా అయితే జరుగుతూ ఉన్నాయో అదే పద్ధతుల్లో మన జిల్లాలోని అన్ని పట్టణాల అభివృద్ధి అన్ని పల్లెల అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకొని పోవడం వీటినే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు పోదాం. మరి ఈ కార్యక్రమంలో ఉదయం నుంచి కూడా ఎన్నో రకాల కార్యక్రమాల్లో మమ్మల్ని భాగస్వాములు చేసిన శ్రీనివాస్ గౌడ్ గారికి మళ్ళొక్కసారి హృదయపూర్వకంగా కలెక్టర్ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఆలస్యంగా విచ్చేసినందుకు మమ్మల్ని మన్నించాలని చెప్పి కూడా మిత్రులందరినీ కోరుతూ పేరు పేరున మళ్ళొకసారి అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ జై తెలంగాణ.